నిన్న ఆమె పోయింది షర్మిల అందరం కలిసి దాపుపోయి కొట్లాడదామని చెప్పేసి కమ్యూనిస్టుల కాడికి అలమదితుంది ఆమె ఆమె ఎవరు అసలు ఆమె కథ ఏంది ఏం సంబంధం తెలంగాణ రాష్ట్రంలో ఎవరు నువ్వు అసలు నీ నీ బతుకు ఏమైనా డిపాజిట్ వస్తుందా నువ్వు నిలబడే నీకు డిపాజిట్ వస్తుందా ఏం నిలబడతావో చెప్పు మనం రాపోతుంది మా మునుగోడికి వచ్చి నిలబడపోతుంది జనం ఓట్లేదురా చెప్పులు తీసుకొని కూడదురా అర్థమవుతుండే ఆడ వంద ఓట్లను వచ్చునా నీ ముఖానికి రేపు నిలబడి ఏడు నిలబడతావు తెలంగాణ రాష్ట్రంలో చూస్తాం మేము పక్కన నీ అన్న ఏపీలో దిద్దుతున్నాడు అర్థం లెక్క పోయి అరవై కొట్లాడుకో పోయేమని ఉంటే ఆమె వస్తుంది ఆమె వచ్చి నిన్న ఎంతో కొంత ఉంటుండే కొదండరాం మీద కుదండరామ్ సార్ మీద ఆయన తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్నారు ఉద్యమకారులు తెలంగాణ రావడానికి ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు కారణమైతే ఆ ముందు వరుసలో ఈ ఈ కొదండరామ్ సార్ ఉంటాడు ఆయన కూడా శర్మతం చేయగలిపినాక ఆయన చదువు మీరందరూ ఎవరిని వడ్డడం కోసం కేసీఆర్ని వడ్డడం కోసం ఏకమవుతున్నారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గుత్తగా గుజరాత్కి అప్పయపడం కోసం మీరు ఏకమవుతున్నారా ఇది క్లారిటీ ఇవ్వండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ని రాజకీయంగా దింపడం కోసం రాజకీయంగా ఎదుర్కోవడం కోసం మీరు అందరూ ఒకటైతే ఏం అభ్యంతరం లేదు తెలంగాణ ప్రజలకి కానీ మీ కుట్ర అది కాదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర సంపదను మొత్తం తీసుకుపోయి గుజరాత్ను చెప్పు చేతుల్లో పెట్టాలి వాడేసిన బిస్కెట్లు కుక్క బిస్కెట్లు మీరు తినాలి ఇది మీరు చేసే ప్రయత్నం కాబట్టి కోదండరామ్ కూడా ఈమెకు సపోర్ట్ చేస్తే ఎన్ని మాటలు అన్నది కోదండరాము నామే ఇక అట్లు ఉంటుంది కదా ఆ నుంచి కమ్యూనిస్టులకు ఆడిపోయింది కమ్యూనిస్టులు ముఖం మీదనే నీకు నాకు గుజరాత్ చెల్లే సపరేట్ అని చెప్పేది ఇంకా ఆడిపోయి కమ్యూనిస్టులు బీఆర్ఎస్కు టీం అంటుంది మరి ఈమె ఎవడికి టీము ఎవడికి టీం ఈమె తెలియదా ఇది లోకమంతా తెలుసు బీజేపీ వేసినటువంటి ఆర్డర్ మేరకు నువ్వు పార్టీ పెట్టినావు నీ అన్న కేసుల కోసం భయపడి నిన్న కోర్టుకు రాకపోయినా కానీ ఇలా ఏ చర్యలు లేవంటే అది నీ పార్టీ తెలంగాణలో నువ్వు ఇక్కడ ఒక వర్గం ఓట్లని క్రిస్టియన్ ఓట్లని రెడ్డి ఓట్లని చీలుస్తావు కాబట్టి అది బీజేపీకి ఉపయోగపడుతుంది కాబట్టి నువ్వు నీ వల్ల అక్కడ నీ అన్న ఇబ్బందులు పడతలేడు ఇట్లా నీకు కావాల్సినటువంటి డబ్బులు రావాల్సినటువంటి జరుగుతున్నాయి ఇది ఈ డ్రామా అంతా ఏమో తెలవని ముచ్చట్లు